హలో అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ఇంటెలిజెంట్. ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో ఈ ప్లాంట్ గురించి తెలుసుకుందాం అనమాట. ఇది మీకు చాలా వింతగా అనిపిస్తుంది కదా, ఏంటి ఇట్లా కట్టేస్తుంది అని చెప్పి. ఇది చాలా 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 విలువైన ప్లాంట్ అనమాట. ఇగో ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది చూడండి. ఇంత గడ్డి కోసం మీరు హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు చేస్తారనమాట, వందలాది రూపాయలు సిటీస్లో. అయితే విలేజెస్లో అయితే ఎక్కడ పడితే అక్కడ దొరికిద్ది, ఆరు పడితే అది పారేస్తారు, అసలు లెక్క కూడా చేయడు. ఈ ప్లాంట్ని పీకి పడేస్తారు, అంత విలువైన ప్లాంట్ అనమాట. సిటీ వాళ్ళకి, విలేజ్ వాళ్ళకి కాదు. అండ్ ఈ ప్లాంట్ యొక్క వివరాలు, నేను ఈ ప్లాంట్ ఎక్కడి నుండి తెచ్చాను, ఎలా పెంచుకోవాలి, అండ్ యూసెస్ ఏంటి, ఎందుకు అంత కాస్ట్లీ అనని ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఈ ప్లాంట్ పేరు చెప్తాను అనమాట మీకు. ప్లాంట్ పేరు గరబ అనమాట, మా సైడ్ గరబ అని అంటారు. అండ్ చాలా వివిధ రకాలైన పేర్లతో పిలుస్తారనమాట ఈ ప్లాంట్ని, మా సైడ్ గరబ అని అంటారు. అండ్ దీని యొక్క యూసెస్ చెప్తాను ఫస్ట్. నేను ఇది మెయిన్ యూస్ నాకు తెలిసినంతవరకు చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేస్తుంటారు కదా, ఇవి చేసేటప్పుడు ఫస్ట్ కట్టెలు పెట్టి దాంట్లో కర్పూరం పెడతారు. కర్పూరం పెట్టిన తర్వాత ఇది ఉంటుంది కదా, ఇది ఒక కట్టలాగా చేస్తారు, చిన్న కట్టలాగా. ఆ కట్టగా నిప్పు అంటించి దానికి పెట్టి ఫస్ట్ దీంతోనే నిప్పు అంటిస్తారు అనమాట. ఇంకోటి వచ్చేసి గ్రహణాల సమయం ఉంటుంది కదా, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఆ టైంలో ఆవకాయలు, మాగాయలు ఇవన్నీ ఉంటాయి కదా, పచ్చళ్ళు ఇవన్నీ, వాటన్నిటికీ గ్రహణ సమయంలో వండినవి ఏవి తినకూడదు కదా. గ్రహణం అయిపోయిన తర్వాత అంతకుముందు ఏవి తినకూడదు కదా, కాబట్టి ఆ పచ్చళ్ళు పచ్చళ్ళు కూడా తినకూడదు. కానీ ఇవి పెట్టి దాని మీద తర్వాత వాడుకోవచ్చు అన్నమాట, గ్రహణం తర్వాత అయితే. సో దానికి వాడతారనమాట. ఇంకా దీనికి చాలా మెడిసిన్ వాల్యూస్ కూడా ఉన్నాయి, అవన్నీ మీరు కావాలంటే యూట్యూబ్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీరు దాంట్లో చూడొచ్చు. ఇది చాలా చిన్న వీడియోనే తీద్దామనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఇదంతా చుట్టూ అల్లుకొని పోతుంది అనమాట. అసలు పక్కనున్న చెట్లు అన్నీ పాడైపోతున్నాయి చూడండి ఒకసారి. నేను ఇక్కడ మాత్రం నాటాను, ఇక్కడ ఒక చిన్నది నాటాను, అది ఇటంతా వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇక్కడ. అండ్ అటు చూడండి, అక్కడికి వెళ్ళింది అటంతా, అండ్ ఆడికి వెళ్ళి ఆ చివరికి వెళ్ళింది అటంతా వెళ్ళింది. అండ్ ఇక్కడికి ఈ మల్లె చెట్టు దగ్గరకు కూడా వచ్చేసింది. అక్కడ చూడండి, చెట్లు అన్నీ పాడు చేస్తుందేమో అని చెప్పేసి ఇప్పుడు తీసేద్దాం అనుకుంటున్నాను త్వరలోనే ఈ ప్లాంట్ని. ఇప్పుడు తీయనులేండి, రేపు ఎప్పుడన్నా ఒకసారి ఇది అంతా కోసుకొని అప్పుడు తీసేస్తాను. అందుకన్నమాట తీసేస్తుంది. మీరు తీసేస్తున్నారు కదా, మాకెందుకు చెప్తున్నారంటే సిటీస్లో వాళ్ళు కుండీల్లో కనుక నాటుకున్నారనుకోండి, పక్కకేం వెళ్ళిపోదు కాబట్టి ఏం పర్లేదు. నేను కూడా ఒక కుండీలో నాటుకుంటాను దీన్ని, ఇప్పుడు తీసేసిన తర్వాత ఒక చిన్నదాన్ని, అప్పుడు మళ్ళీ బాగా పెద్దగా బుష్షీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాగో నేలలో ఉంది కదా, బాగా పెద్దగా ఉంది కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను. అదనమాట ఈ ప్లాంట్కి సంబంధించిన సమాచారం. అండ్ దీన్ని నేను ఎలా నాటుకున్నాను అనేది చెప్తాను ఇప్పుడు. ఒకసారి నేను మా బాబాయ్ కలిసి వేరే ఊరు వెళ్ళి వస్తున్నాం అనమాట. వస్తుంటే దారిలో ఒక కెనాల్ కాలువ ఉంటుంది కదా, కాలువ అంటారు, లేక్స్ ఉంటాయి కదా, లేక్స్ కాదు సారీ కెనాల్. ఆ కెనాల్కి గట్టు మీద ఈ ప్లాంట్స్ విపరీతంగా మొలిసి ఉంటాయన్నమాట. నేను మా బాబాయ్ని అడిగాను ఒకరు తీసుకొచ్చుకుందామని. సో మా బాబాయ్, నేను కలిసి దీని ఊరక వస్తుందో రాదే అని చెప్పి ఊరకు ఒకసారి పీకేమ ఊరకనే వచ్చింది లక్కీగా. ఒక చిన్న ఇది కొన్ని చూడండి, ఇంత చిన్న తీసుకొచ్చి నాటాను, ఇంత చిన్న తీసుకొచ్చి అక్కడ నాటాను. సో అది ఇంత బాగా పెరిగి ఇంత పెద్దదయింది, అలా తెచ్చుకున్నాను అనమాట నేను. దీనికి ఇంకా మనం తీసుకోవాల్సిన కేర్, దీనికి అసలు కేరే అవసరం లేదు, ఇది ముద్దు ప్లాంట్ అనమాట, ఎట్ట నాటినా బతికిద్ది ఇది. దీనికి పోషకాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, జస్ట్ వాటర్ అంతే, ఇంకేమి అవసరం లేదు దీనికి. ఎక్కడో ఒకటి నాటేసి జస్ట్ వాటర్ పోస్తుంటే చాలు. ఇంకా చెప్పాలంటే వాటర్ కూడా అవసరం లేదు, వర్షం పడింది కదా అవి చాలు వీటికి. కుండీలో కాబట్టి మళ్ళీ మట్టి ఎండిపోతుంది కాబట్టి కుండీలో అయితే వాటర్ ఇవ్వాల్సిందే తప్పదు. దీనికి ఏం కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా దీన్ని వినాయకుడికి పూజ చేయడానికి కూడా వాడతారు, నేను వాడతాను వినాయకుడికి పూజ చేయడానికి. గరికతో పూజ చేస్తారు కదా, దీంతో కూడా చేస్తారు. నేను వినాయకుడికి పూజ చేయడానికి దీనికి వాడతాను, చాలాసార్లు చేశాను కూడా. అండ్ విష్ణుమూర్తికి కూడా చేయించానమాట, గరికంటే మనకు వినాయకుడే గుర్తుకొస్తాడు. కానీ విష్ణుమూర్తికి కూడా గరికతో చాలా చక్కగా పూజ చేసుకోవచ్చు. విష్ణుమూర్తికి కూడా గరికంటే చాలా ఇష్టం అంట, చాలా ఇష్టం. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయండి విష్ణుమూర్తికి గరికతో పూజ చేయడం. నేను ఇంతకుముందు చాలాసార్లు చేశాను అందుకే చెప్తున్నాను. సో ఇది అనమాట ఈ ప్లాంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వీడియో ఏది మిస్ కాకుండా చూడవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.